సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. ఓకే, భూమి సంబంధ వ్యవసాయ రంగం, భూమి సంబంధించినటువంటి ఇది వ్యవసాయ రంగం. తర్వాత పరిశ్రమలు, ఇది కూడా ఆర్థిక చారా ఏమంటే ఇది ఆర్థిక రంగమే, ఇది ఆర్థిక రంగమే, ఇది ఆర్థిక రంగం. అర్థశాస్త్రం వాళ్ళు చెప్తున్నారు, మనం ఏం చేస్తాం, దాన్ని అంగీకరించాలి. అయితే వీటి పేర్లు అయితే గుర్తుంచుకోండి, వ్యవసాయ రంగము, ఆర్థిక రంగము, ఉద్యోగ రంగము, ఇవన్నీ కలిపి ఆర్థిక రంగం ఏంటంటే ఉద్యోగ రంగం. తర్వాత నాలుగవది ఏంటంటే సాంస్కృతిక రంగం. ఐదవది అత్యంత ప్రధానమైనది, వీటన్నిటి నియంత్రించేది ఏంటిది, ఇది రాజకీయ రంగం. ఇవి కాన్షిరామ్ గారు మనకు చెప్పినటువంటి ఐదు రంగాలు. ఈ ఐదు రంగాలను మనకు దూరంగా చేసేసారు వాళ్ళు, రాజ్యాధికారం చేతిలో పెట్టుకొని. ఈ రాజ్యాధికారం చేతిలో పెట్టుకొని ఈ ఐదు రంగాలను దూరం చేసేది అనేది ఎవరు అర్థం చేసుకున్నారు దీన్ని? కాన్షిరామ్ గారు అర్థం చేసుకున్నారు. కాన్షిరామ్ గారు అర్థం చేసుకొని తను ఏం చేసిండు, ఉద్యోగస్తులను ఇందిరాబాయి మన దుస్థితి కారణాలు, ఈ రంగాలకు మనం దూరంగా ఉన్నాం, మన ప్రజలందరి కష్టాలు ఉన్నారు, మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలనుకుంటారు మీరు? మన బహుజన సమాజం అనేది అధికారంలోకి రావాలి అనుకుంటారు. మరి ఎట్లయితే వస్తుంది బహుజన రాజ్యాధికారంలోకి రావాలంటే ఏమేం కావాలి? అసలు రాజ్యాధికారం కావాల్సిన ఏంటి అంటే, రాజ్యాధికారానికి మొదట ఏం కావాలండి? ఒక రాజకీయ పార్టీ కావాలా? లేదా రాజకీయ పార్టీ కావాలి. తర్వాత రెండవది రాజకీయ సిద్ధాంతం కావాలి. మూడవది రాజకీయ నాయకుడు కావాలి. అంటే పార్టీ కావాలి, సిద్ధాంతం కావాలి, నాయకుడు కావాలి. ఈ మూడు ఉంటే మనం రాజ్యాధికారం గురించి మాట్లాడుకోవచ్చు. రాజ్యాధికారం రావాలంటే పార్టీ కావాలి, సిద్ధాంతం కావాలి, నాయకుడు కావాలి. ఇప్పుడు మరి ఈ మూడు కావాలంటే బాగానే ఉంది, పార్టీ పెట్టుకోవచ్చు, మరి దీన్ని ఎవరు నడపాలి? మనకేమున్నది, సిద్ధాంతం అయితే ఉన్నది, మనదనే సిద్ధాంతం. బహుజనులను రాజ్యాధికారంలోకి తీసుకొచ్చేటువంటి పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతం అయితే ఉంది మనతోటి. ఇక మనం ఒక పార్టీ పెట్టుకోవాలి, ఆ పార్టీ పెట్టుకుంటే మరి దీన్ని ఎవరు నడపాలి? నాయకుడు. ఎవరు నడపాలి? నాయకులు కావాలి. ఈ నాయకులు ఎక్కడి నుంచి రావాలి? మరి ఇంతకుముందు దారి తప్పిన అంబేద్కర్ ఇట్ల గురించి మీ వివరంగా చెప్పడం జరిగింది, చాలా 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 చక్కటి విశ్లేషణ అది కాంశీరామ్ గారు చెప్తారు. భారతదేశం లోపల మీరు చరిత్రలో అంబేద్కర్ గారిని అధ్యయనం చేసినట్టయితే ఒక మాట చెప్తాడు అంబేద్కర్ గారు, ఏ సమాజంలోనైతే 10 మంది లాయర్లు, 20 మంది డాక్టర్లు, 30 మంది ఇంజనీర్లు, మొత్తం ఎంతమంది అవుతారండి? 10 మంది లాయర్లు, మళ్ళీ సీక్వెన్స్ కూడా మర్చిపోకుండా, 10 మంది లాయర్లు, లాయర్ దగ్గర, తర్వాత డాక్టర్లు అంబేద్కర్ గారు లెక్కలని, తర్వాత 30 మంది ఇంజనీర్లు, ఈ 60 మంది అయితే ఏ కమ్యూనిటీలు ఉంటారో ఆ కమ్యూనిటీ అత్యంత ప్రగతిశీలమైంది. వీళ్ళు కనుక తయారైతే ఈ సమాజంలో, వీళ్ళు తయారైతే నా సమాజంలో తయారైతే, నేను కనుక దళిత సహస్రాబ్దిని సాధించినట్టయితే నన్ను నేను కాల్చుకొని చనిపోతా అంటాడు ఆయన. మరి 60 మంది లేరా మన సమాజంలో? 10 మంది లాయర్లు, 20 మంది డాక్టర్లు, 30 మంది ఇంజనీర్లు లేరా మన సమాజంలో? మరి ఏమైంది ఇంతమంది అని అంటే కాంశీరామ్ గారు చెప్తారు, వీళ్ళందరూ ఒక గుమస్తాల గుంపు, పనికిరాని మంద ఉద్యోగస్తుల గురించి కాంశీరామ్ గారు చెప్తారు. వీళ్ళు ఎట్లా తయారైందంటే ఒక గుమస్తాల గుంపుగా తయారయ్యారు. వేలాది మంది ఉన్నారు, అవునా, లక్షలాది మంది తయారైపోయారు ఈరోజు. వీళ్ళందరూ ఎందుకు పనికొస్తారయ్యా? మన సమాజంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కొరత లేదు. వీళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఏమైంది,
వాళ్ళు ఏవో ఎవరు చెప్పినా పని చేయాలి, వాళ్ళు పాలకులు చెప్పిన పని చేయాలి వాళ్ళు, అంతే కదా. వాళ్ళకేమన్నా ఉంటుందా? ఏముండదు. అయితే వీళ్ళందరూ పనికిరాని మంద, వీళ్ళతోటి ఈ సమాజం మారదు అని చెప్తాడు కాంచనప్ప. ఎవరితోటి మారుతుంది సమాజం? పాలకులతోటి మారుతుంది. పాలకుల దగ్గర ఏముంటుంది? పొలిటికల్ పవర్ ఉంటుంది. పొలిటికల్ పవర్ అంటే ఏంటిది? పొలిటికల్ పవర్ అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? ఎస్, లా మేకింగ్ పవర్ ఈస్ పొలిటికల్ పవర్. లా మేకింగ్ పవర్ అనేది ఎవరి చేతులలో ఉన్నది? ఎవరి చేతులలో ఉన్నది లా మేకింగ్ పవర్? బీసీల చేతులలో ఉన్నదా? మన ఈటల రాజేంద్రన్ చేతులు ఉన్నదా లా మేకింగ్ పవర్? ఈటల రాజేంద్రన్ చేతులు ఉందా? లేకుంటే మన కడియం శ్రీయర్ గారి చేతుల దగ్గర ఉండేనా? ఇంకెవరి దగ్గర ఉండే లా మేకింగ్ పవర్? వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్లు కానీ, వాళ్ళు ఏమన్నా కానీ దే హ్యావ్ పొజిషన్ బట్ నాట్ పవర్. దే హ్యావ్ పొజిషన్, వాళ్ళకి ఆ హోదా ఉంటుంది కానీ పవర్ ఉండదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్, వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ సొసైటీ? నథింగ్. యూ కాంట్ డూ ఎనీథింగ్. ఏం చేయలేరు మీ సొసైటీ కొరకు? ఏమైనా చేస్తారా? పవర్ లేదు, ఏం చేస్తాము? కాబట్టి వాళ్ళు మనకి ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. పాపం అమ్మాయికి వాళ్ళని వదిలిపెట్టు. వాళ్ళతో ఏం కావాలి? మరి ఏం కావాలి? ఏం కావాలంటే మనకు నాయకులు కావాలి. ఇప్పుడున్న నాయకులు మనకు పనికిరాదు. ఎందుకు? వాళ్ళు చెంచాలి. వాళ్ళు వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకులు, పార్టీ అధినాయకులు ఏం చెప్తే వాళ్ళు అది వింటారు, అంతే కదా. చెంచాలంటే వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ పొజిషన్ ఉంటుంది తప్ప పవర్ లేదు. వాళ్ళతో ఏం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం నాయకులను తయారు చేసుకోవాలి అనేది కాంశీరామ్ గారు ఒక ఐడియాను మన తనతోటి ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులకు చెప్తారు. నాయకులను తయారు చేసే పని చేయాలి. మన సమాజంలో ఐఏఎస్ ఐపీఎస్ల కొదవలేదు. ఈ ఉద్యమం ముందుకు పోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఈ ఉద్యమం ముందుకు పోవాలంటే ఏం కావాలి? నాయకులు కావాలి. మీరు అందరూ ఏం కావాలి? నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ కదా. మనోళ్ళు చాలా ముచ్చట చెప్తారు, రాని ఉద్యోగాల కోసం, రాని ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కమ్మని. అశోక్ నగర్ లో ఫిజోలజీ చేసి చెప్తాను. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందానా? గ్రూప్ టూ నోటిఫికేషన్, గ్రూప్ వన్ నోటిఫికేషన్ 2014 నుంచి 2018 వరకు. అసలు కేసీఆర్ తప్ప ఈ భూమి మీద ఎవడు ఉండడు కావచ్చు అంత క్రూరంగా. ఒక్క నోటిఫికేషన్ అని ఇవ్వకుండా ఇంకేం నినాదం తోటి గదిరేకిండు. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు ఇవ్వకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఎట్లొచ్చిండు? అది కూడా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మనం ఎట్లొచ్చిండో రాజకీయాలు మాట్లాడుకోవాలి. వేరే సమయం తక్కువ ఉన్నది కాబట్టి మంచిగా మాట్లాడుకున్న తర్వాత అంతే కదా. మరి బౌద్ధనులను ఎదుర్కోవాలంటే పోలీసు వాళ్ళతో సాధ్యం కాదు. కొద్ది మంది ఉన్నారా బౌద్ధనులు? మా హక్కులని పోతాని, మా రాజ్యాంగాన్ని మార్చడం, మా ఓటర్లు తీసేయడం వంటి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఓట్ల మీదకి వస్తారు. అందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలుపుతారు. మరి వాళ్ళందరినీ చంపాలంటే, వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలంటే భారతదేశంలో పోలీసులతో కాదు సైన్యంతో కావాలి. ఈ సైన్యం మరి ఎవరు చెప్పేతండి? రాష్ట్రపతి చేతులలో ఉంటుంది. ఈ రాష్ట్రపతి చేతులలో ఉన్నటువంటి సైన్యాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎవరి చేతులలో పెట్టారు? బిపిన్ రావత్ అనే కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ తీవ్రవాదికి త్రివిధ దళాధిపతి ఇప్పుడు. ఎందుకు? ఎందుకు? నేను చంపడానికి. వాడు ఏదన్నా కులం ఫీలింగ్ తోటి ఎస్సీలను చంపద్దంటుడేమో ఉన్న రాష్ట్రపతి, వానికి అధికారం ఇచ్చి మనం ఎందుకు చేరిపోవాలి? అర్థమైందా మీకు ఏం జరుగుతున్నాయి అనుకుంటారు? ఆ సైన్యం కూడా ఫెయిల్ అయితే తప్పించుకోవద్దు నా కొడుకులు. ఏం చేయాలి? మీరే చంపాలి. ఎవరు? హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే ప్రతి యువకుడు, హిందూ యువకుడు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి యువకుని అక్కడికక్కడ అడ్డాన్ని నరికేసేయాలి.
మరి ఏం కావాలి దానికి ఆయుధాలు కావాలి ఆయుధాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేతులలో అత్యంత ఆధునికమైన మారణాయుధాలు ఒక మత సంస్థ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నది ఎందుకు మత సంస్థకు ఆయుధాలతో పని కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ ఆయుధాలను ప్రొక్యూర్ చేసి పెట్టుకుంది ఒక పక్క ఆయుధాలు ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నది ఒక పక్కనేమో సైన్యం మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో తీసుకున్నది మరో పక్కేమో రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సినటువంటి చట్టపరమైన ఏర్పాట్లు చేసుకుంటుంది ఇంకేముందని అనుకుంటారు మన కోసం మీరు మీరు ఎక్కడున్నాను అనుకుంటారు ఎంతకాలం ఉన్నది ఇప్పుడు మీ పోరాటాలకు మీ నినాదాలకు సమయం ఎంత ఉన్నది ఇంకా టెస్ట్ చేస్తున్నారు భారతదేశం లోపల మన ప్రజల యొక్క సహనాన్ని కానీ చాతగానితనాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ పాలకుడు ఎప్పటి నుంచో టెస్ట్ పెట్టుకుంటుంది 2014 నుంచి మీరు గమనించినట్టయితే ఏం జరుగుతున్నాయి నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అంటే వారానికి 13 మంది మన పిల్లలు హత్య చేయబడుతున్నారు వారానికి 6 మంది పిల్లలు మంటల్లో లేచి కాల్చబడతారు వారానికి 5 కిడ్నాప్ చేయబడతారు మన మహిళలు వారానికి 21 మంది రేప్ చేయబడతారు ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నది మన చైతన్యం మన వీరులం శూరులం ఇది ఏదంటే అరే మీసం వెలేస్తేనే చంపుతాను మీసం పెంచుకుంటే చంపుతాను గుర్రం మీదకి పెళ్లి చేసుకుంటే చంపుతాను వానికి ఇష్టమైన ఆహారం తింటే చంపుతాను వాటి ఇష్టమైన బట్టలు కప్పుకుంటూ కట్టుకుంటే చంపుతాను ఇంకెక్కడది నీ తెలివి ఇంకెక్కడది నీ శక్తి ఎప్పుడు ప్రదర్శిస్తావు నువ్వు సచ్చి బొందలకు పోయినాకనా ఎక్కడున్నది మనకు రక్తం ఎక్కడున్నది ఈ ఉడుకు ఎక్కడ లేదు పరీక్షించండి వీడు ఏం చేసినట్లేదు డిసైడెడ్ ఒక్కసారి మళ్ళొకసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏమంటారో చూద్దామని వేసి చూసింది అయినా ఒక్కసారి ఇప్పుడు వేటాడే ముందు సింహం కూడా ఒక అడుగు వెనుకేస్తుంది తెలుసు కదా అబ్బ నరేంద్ర మోడీ వెనుకేసిందని అందరూ సంబరపడతాను అది కానే కాదు వారు మరింత ఉత్సాహంతో మరింత వేగంగా మరింత బలంగా మన నాశనం చేయడానికి ముందుకు రావడానికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఒక అడుగు వెనుకేసింది ఇది అర్థం చేసుకుంటలేదు అసలు మనకు దమ్ముంటే మన యువకులలో ఒక శక్తి ఉంటనో మన బహుజనవాదులు లేదా దళితవాదులు బీసీలు ఎస్సీలు సంఘాలు ఎవ్వరికైనా ఒకటే మాట ఒక్కసారి మీకు దమ్ముంటే మనందరికీ ఉంటే ఒక్క కాషాయం రంగు గుడ్డ బట్టను కాడ కాల్చుదాం పంట చూద్దాం బాధ నడిచే వస్తాం ఏమైతుందో చూద్దాం కాల్చుదామా ఏమైందో ఏమైందండి కాదు ఆర్ఎస్ఎస్ జెండాను కాల్చేది లేదు కాషాయం రంగులో ఉన్నటువంటి ఒక గుడ్డను కాల్చుతాం ఏం జరుగుతుంది మారణ హోమం జరుగుతుంది మన మన పిల్లలందరినీ చంపేస్తారు మన ఇళ్ల మీద దాడులు జరుగుతాయి మన గూడాల మీద దాడులు జరుగుతాయి కానీ మరి మనల్ని వాడు ఏం చేసిండు మన రాజ్యాంగాన్ని తగలబెట్టిండు రాజ్యాంగాన్ని తగలబెట్టిండు ఇవాళ కనుక మనం సిరికొండలో ఇక్కడ సత్యశోధక పాఠశాలలో ఒక కాషాయం జెండాను తగలబెడితే ఇవాళ కాదు రేపు కాదు 2 రోజులు మొత్తం తేలిపోతుంది ఈ పాఠశాల పేరిపోతుంది జరుగుతా లేదా 100% జరుగుతుంది అదే మన హక్కులకు అదే మన బతుకులకు బాసటగా నిలిచి మన హక్కులను మనకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మహనీయుల పోరాట ఫలితంగా వచ్చిన భారత రాజ్యాంగాన్ని ఈ దేశం రాజధాని ఢిల్లీ ఆ ఢిల్లీకి నడిబొట్టు జంతర్ మంతర్ ఆ జంతర్ మంతర్ అనేది పార్లమెంటు కూతవేటి దూరం దగ్గరనే ఉంటుంది పక్కకే ఉంటుంది జంతర్ మంతర్లో తగలబెట్టింది 13 ఆగస్టు 2018 భారత రాజ్యాంగాన్ని తగలబెడితే మన మనవులు ఏమంటలేదు మేము వీరులం శూరులం దళిత పుల్లం అంటాను లేకుంటే మేము బహుజనులం మేము మునగాళ్ళం అంటాను ఏమైందండి నీ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది నీ హక్కులను మంటగలిగితే నువ్వు ఏం చేయాలి వాడే రాత్రి కాల్చలే ఎవడు చూడనప్పుడు కాల్చలే పల్లెటూరులో కాల్చలే మారుమూల అడవిలో కాల్చలేదు దేశ రాజధానిలో నడిబొడ్డున పట్ట పగలు అందరు చూస్తా అంటే పోలీసు వాళ్ళ సమక్షంలో కాల్చుండు ఏమైంది దేశం ఏమన్నా ఆగమైందా కింద మీద అయిందా ఏం కాలే మనకి అర్థమైపోయింది సోయి లేదు వీళ్ళకు
వీళ్ళకు సోయి లేదు, టెస్ట్ చేసిన వీళ్ళు సోయిలో ఉన్నారా లేదా అని డిసైడ్ అయిపోయింది సోయి లేదని. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, మార్చుకుంటాను. కాబట్టి సిఏఏ మీద ఇప్పుడు ఏమనుకుంటారు, యాక్చువల్గా ముస్లింల మీద అనుకుంటారు తెలుసా మీకు, సిఏఏ ఎవరి గురించి అనుకుంటారు, నాట్ ఫర్ ముస్లిమ్స్, ఇట్ ఈస్ నాట్ అగేనిస్ట్ ద ముస్లిమ్. అసలు ముస్లింలకు నువ్వు బాబా వాళ్ళకు పంచాయతీ ఉంది ఎక్కడ మీరు, ఎప్పుడు లేదు వాళ్ళకు. నువ్వు ఏమన్నా రిజర్వేషన్లు తీసుకునేదా, వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు తీసుకునేదా, వాళ్ళు ఏమైనా రాజ్యాధికారం అడుగుతారా. బాబనోని కావాల్సింది, అగ్రకులాలలో కావాల్సింది ఏంటిది, ఈ దేశాన్ని దోసుకోవాలి. దేశాన్ని దోసుకోవాలంటే ఏం కావాలి, అధికారం అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి. ఈ రాజ్యాధికారం గురించి ఎవరు పోరాటాలు చేస్తాను, ఎస్సీలు చేస్తాను. అదికే చైతన్యం కలిగి మొన్నటి దాకా ఎస్సీలే చేస్తానని అనుకుంటే మీ అమ్మాయి అవ్వగల బీసీలను కూడా కలుపుకుంటారు అన్నయ్య. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని పెట్టినప్పుడు నేను ఈ పార్టీని బీసీల కొరకే పెడతాను అన్నాడు అని చెప్పి బీసీల కొరకు మూమెంట్ చేశాడు, మండల కమిషన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అవునా, కాంశీరామ్ గారి పోరాట ఫలితంగా మండల కమిషన్ అనేది వీపీ సింగ్ గారు అమలు చేయక తప్పనిసరి ఓ పరిస్థితులు కల్పించాడు. అంటే బీసీలను చైతన్య పరిచయం, ఎస్సీలు చైతన్యవంతరం అయినోడు, వీళ్ళు రాజ్యాధికార పోరాటాలు నడుపుతారు. అంటే ఇప్పుడు ఎవరి మీద, ఇప్పుడు వీళ్ళు ఎవరి మీదనండి, వాళ్ళ వ్యతిరేకత ఎవరి మీద, ఎవరైతే వాళ్ళ అధికారానికి అడ్డం వచ్చే ప్రమాదం ఉన్నదో, ఎవరైతే వాళ్ళ ఉద్యోగాలను కొల్లగొడతారో, ఎవరైతే వాళ్ళ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తారో, వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది. కానీ అసలు ఏమాత్రం పోటీకి రాని మీ ముస్లింల మీద ఎందుకు టార్గెట్ అండి. ఎదురు పొద్దున స్కైబాబా సార్ చెప్తాడు, మా వాళ్ళంతా రోడ్ల మీద ఉన్నారు, పంచాయతీ షాపులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు ఏమన్నా రాజ్యాధికారం అడిగిందా, ఉద్యోగాల రిజర్వేషన్కి ఇట్లా దేశవ్యాప్తంగా ఏమున్నదండి ముస్లింల మీద టార్గెట్. ఎవరి మీద టార్గెట్ అంటే ముస్లింలలో ఉన్నటువంటి బీసీలు ఉంటారు చూసారా, రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు. అంటే మతం వే, ఈ మతం నుండి ఇంకో మతంలోకి పోయిండు అని అంటే సాయిబాబు సార్ ఏమన్నాడు, కన్వర్షన్ అని అన్నాడా సార్, స్వీకరించండు స్వీకరి, మతం స్వీకరించిన వాళ్ళు వేరే మతం స్వీకరించిన వాళ్ళ మీద టార్గెట్. ఎందుకు, వాళ్ళు రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, వాళ్ళు రాజ్యాధికారంలో వాటాల గురించి మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా ఆకోపకు చెందిన వాళ్ళే కాదంటే, అయ్యాల పాస్లో ఉన్నటువంటి ముస్లింలు. అయితే మనమేమనుకుంటాం, వాటిది మన గురించి కాదనుకుంటాను విచిత్రం, ఎందుకంటే మనం సూయి లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటిది, మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఎట్లా రక్షించుకుంటాం మరి, 2022లో రాజ్యాంగాన్ని మారుస్తాను, ఎట్లా రక్షించుకుంటాం ఏంటిది. మన బహుజన సమాజాన్ని అసలు మనలోకి ఏంటిదంటే, బహుజన మూమెంట్ అంటే తెలుసుకుందాం కానీ బహుజన మూమెంట్కు ఉన్న మెకానిజం ఏంటిదో తెలుసా, అది మెకానిజం బ్రాహ్మణుని మెకానిజం, బ్రాహ్మణవాదం యొక్క మెకానిజం ఏంటిది, బహుజనవాదం యొక్క మెకానిజం ఏంటిది. బ్రాహ్మణవాదుల మెకానిజం వల్ల విడగొట్టడం, వీలైన ముక్కలుగా విడగొట్టడం బ్రాహ్మణవాదం యొక్క మెకానిజం. ఇట్లా విడగొట్టడం వల్లనే వాడు దేశంలో ఈ రాజ్యాధికారాన్ని చేతులలోకి తీసుకొచ్చుకోగలిగాడు. మరి దానికి కౌంటర్ మెకానిజం కదా మనం వాడాల్సింది, ఏంటిది మరి, మనది కలపడం కావాలి మెకానిజం. మరి మనం ఏం చేస్తాను, కలిపే ఫోర్సెస్ తోటి పనిచేస్తలేం మనం. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటాం, లేకుంటే లంబాడక్కల పోరాట సమితి అంటాం, లేకుంటే ఏదైతే అంటే మనం ఇప్పటికి కూడా మన అంటే కులాలు వద్దంటాం, కులం అంటేనే ఇష్టం ఐడెంటిఫికే, మన దాంతో ఐడెంటిఫై కావడానికి ఇష్టపడతాం. ఇవాళ కలపడం అనేది మన మెకానిజం కావాలి, కానీ విడగొట్టడానికి పనిచేస్తాను మనం. ఇది కరెక్టేనా, ఇప్పుడు బహుజనులు అందరినీ కలపాలి, కలిపి ఏం చేయాలి. అప్పుడు సోదరుడు వాసు చాలా చక్కటి సొల్యూషన్ చెప్పినాను, గ్రేట్. ఏంటిదంటే ఈ కులాలన్నింటినీ ఐక్యం చేయడానికి ఏం చేస్తే ఐక్యమవుతారు అనేది కూడా అంబేద్కర్ గారు చెప్పారు. ఏం చేయమని చెప్పిందంటే, ఈ వివక్షతకు, ఈ వెనుకబాటుతనానికి, అంటే బహుజనులు వివక్షత గురేంటు, వెంట వెనుకబాటుతనానికి గురేంటు, లేదంటే ఇప్పటికి కూడా అన్ని రంగాలకు దూరంగా ఉండడానికి కారకుడు ఎవడు, ఈ కుల వ్యవస్థ వల్ల ఈ కుల వ్యవస్థను ఎవరు సృష్టించుండు, దాని మూలాలు ఏంటి అనేది వాళ్ళకు వివరించండి అని చెప్తారు. అదే నువ్వు చెప్పినావు,
అంటే నువ్వు అంబేద్కర్ చదివి చెప్పినవు లేకుంటే నువ్వు ఆలోచించి అంబేద్కర్ గారి ఆలోచనతో సింక్రనైజ్ అయ్యి చెప్పినవు ఏదేమైనా యు ఆర్ గ్రేట్ థ్యాంక్ యూ అంటే ఈ సమస్యలకు మూల కారణాన్ని కనుక వివరిస్తే మన సమాజాన్ని ఐక్యం చేయవచ్చు ఇంకా చూడండి మన సమాజం ఈరోజు ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదంలో ఉన్న సమాజాన్ని ఐక్యం చేయడం అన్న కష్టమా కాదు కదా మనకు ఐడియాలజీ ఉంది ఐక్యం చేయలేమా చేయొచ్చు ప్రమాదాన్ని చెప్పితే ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు ముస్లింలను బుచ్చిగా దూయించి అధికారంలోకి వస్తాడు అంతేగాని డెవలప్మెంట్ చేసి కాదు వాగ్దానాలు నెరవేర్చి కాదు మరి వాడు లేని భయాన్ని ఉన్నదని చూపించి అధికారంలోకి వస్తాడు మనకు అసలు ప్రమాదం ఉన్నది కదా దీన్ని అనే చెప్పుకుంటే ఎట్లా మనం మన ప్రజలు ఐక్యం కాలేరా అవ్వాలి ఈ పని మనం చేయాలి ఇంకోటి రాజ్యాధికారంలోకి ఎట్లొస్తాం ఎట్లొస్తాం డబ్బులు లేవు కాబట్టి ఎట్లొస్తాం మరి డబ్బుల యొక్క ప్రమేయాన్ని మీరు రాజకీయాలలో గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది డబ్బులు ఎక్కడ అవసరం పడతాయి 2006 ఎన్నికలలో కేసీఆర్ బై ఎలక్షన్స్కి వచ్చాడు కరీంనగర్ నేను అక్కడ ఉన్నా మేము పోయినాం కొంతమంది అమెరికా నుంచి నా మిత్రులు వచ్చారు ఎన్ఆర్ఎస్ కేసీఆర్ తరఫున ప్రచారం చేయడానికి కానీ పోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి కొన్ని 1000 కోట్ల రూపాయలు వేరు వేరు కుల సంఘాల నాయకుడికి ఇచ్చాడు చాలా డబ్బు ఖర్చు పెట్టింది ఆ రోజు ఒక సంఘటన జరిగింది ఏంటంటే వేలకు ఒక ఏంటంటే సుమారు 1 80 కోట్ల ఏమో తీసుకున్నారు ఒక కుల సంఘం రాష్ట్ర నాయకుడు మనకి ఇస్తలేడని చెప్పి ఒక దగ్గర గొడవ పెట్టుకుంటా అంటే నేను అడుగున్నా ఇన్ని కోట్లు ఒక కుల సంఘానికి ఇచ్చిందంటే మిగిలిన అన్ని సంఘాలకు ఇచ్చుంటారు అని చెప్పింది అవన్నీ డబ్బులు ఖర్చు పెడితే 2006 ఎలక్షన్లలో ఎవరు గెలిచిందండి 2 ఎలక్షన్లలో ఎం సత్యనారాయణరావు గెలవలే కాంగ్రెస్ ఆయన ఎవరు గెలిచిండు కేసీఆర్ గెలిచిండు మరి ఎట్లా గెలిచిండు వాదం వల్ల గెలిచిండు తెలంగాణ వాదం వల్ల గెలిచిండు డబ్బు ఓడిపోయిందా లేదా ఇవాళ కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బు కంటే ఆంధ్రుల దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది తెలంగాణ వాదుల దగ్గర ఉన్న డబ్బు కంటే సమైక్యవాదుల దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది అనే సమైక్యవాదం ఓడిపోయింది తెలంగాణ వాదం గెలిచింది సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.